విలువలిచ్చినటువంటి జిల్లా. అందుకే మేము ఒకరికి జరిగిన ఎండల సౌందర్య సౌమ్య అంతర్జాతీయ స్థాయిలో దాన్ని రెపరపు నడుస్తున్నటువంటి ముందు పెట్టిగాడు పిల్ల మనం తిరుముతో మన మేజాలు నిజాం కాదు అయితది మళ్ళా. Declare 42nd Sub Junior Boys and Girls Inter District State Ball Badminton Tournament for Boys and Girls for the year 2023 close. అది ఇందాక రైతులు సార్ అన్నట్టు ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వల్ల నిన్న దాకా కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉండే సార్, ఈరోజు సరే అనుకోకుండా ప్రొద్దున కొంచెం అనివార్య కారణాల వల్ల మరి హైదరాబాద్కి వెళ్ళారు. వాస్తవంగా ఏంటంటే మా మదర్ కొంచెం చిన్న ఆరోగ్యం ప్రాబ్లం పెట్టి ఆయన సడన్గా వెళ్ళిపోయాడు నన్ను ఇక్కడ ఉంచి. తప్పకుండా నెక్స్ట్ టైం ఏంటంటే 100% వచ్చే బాల్ బ్యాడ్మింటన్లో మంత్రి గారిని మనం తెచ్చుకున్నాం. మరి మినిస్టర్ హోదాలో మనం తెచ్చుకునే విధంగా మరి అదే రాసిందేమో మరి మన బాల్ బ్యాడ్మింటన్ దానికి మంత్రి గారు రావాలని చెప్పేసి మన ఆర్మూర్ పీటిల సంకల్పం గట్టిగా ఉంది. తప్పకుండా ఆ దేవుడి దయ వల్ల 100% నెక్స్ట్ సార్ మళ్ళా రవీంద్ర గౌడ్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం, అన్నగారు ఆకలి ఇన్వైట్ చేసుకుందాం. సరే కదా సార్? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఈరోజు మరి ఈ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలైనటువంటి మన జిల్లా బాయ్స్ టీంకి, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి జిల్లా గర్ల్స్ టీంకి, అదేవిధంగా జిల్లా గర్ల్స్కి, అదేవిధంగా రన్నర్ కరీంనగర్ జిల్లా పిల్లలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా నిజంగా విజేతలే. ఎందుకంటే ఫైనల్ దాకా వచ్చిరంటే లాస్ట్లో కొంచెం లోయరు, ఇంకా గోవించే కష్టపడితే నిజామాబాద్ల మీద గెలుస్తారు బాయ్స్ మీద, అదేవిధంగా ఖమ్మంలో పోయిన మా వాళ్ళు కూడా గెలుస్తారు. కాబట్టి బాగా కష్టపడ్డారు, ఇంకా కష్టపడాలా. మరి మన ఓటమి గెలుపుకు నాంది కావాలా. పెద్దలు చెప్పేది ఏంటంటే మనము మన ఓటమి గెలుపుకు నాంది కావాలంటారు. కాబట్టి మనము ఓడిపోయినామంటే ఇవల్ల మన పురపాలన మీరు అబ్జర్వ్ చేసి ఇంకా మంచి నేషనల్ స్థాయి క్రీడాకారులుగా మీరు అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినటువంటి మా పీఈటీ సార్లందరికీ, మరి ఈనాటి సభాధ్యక్షులు మా మానస గణేష్ అన్న గారికి, అదేవిధంగా రవీందర్ రెడ్డి సార్ గారికి, శ్యాంబాయ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర స్థాయికి క్రీడలు నిర్వహించడం అంటే మామూలు మాట కాదు. కాకపోతే ఏంటంటే బాల్ బ్యాడ్మింటన్ జరిగితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ ఆల్టర్నేట్ ఇయర్స్ మన ఆర్మూల్లో జరుగుతున్నట్టు పడుతుంది. చాలా రిస్క్ తీసుకొని మా సార్లందరూ కూడా మరి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా మరి ఆర్మూర్ కేంద్రం కావడం చాలా సంతోషం. ఆర్మూర్లో మేము ఉండడం మరి మాకు కూడా గర్వకారణం. ఎందుకంటే ఇంతమంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులని ప్రోత్సహించేటందుకు ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నటువంటి మా వాళ్ళందరికీ, అదేవిధంగా సపోర్ట్ చేసినటువంటి మరి ఆకాష్ గారికి, అదేవిధంగా ఇంకా అన్ని రకాలుగా సపోర్ట్స్ ఎవరైతే దీనికి ఆర్థికంగా మరి సపోర్ట్ చేసిన వారికి, అదేవిధంగా పీటీలందరూ కూడా ఈ యొక్క గ్రౌండ్ ఎంత వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా కానీ ఎప్పటికప్పుడు మరి ధైర్యంగా ముందు తీసుకొచ్చి కంప్లీట్ చేసినటువంటి పీఈటీ సార్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే మరి మీకు కూడా నిద్ర చేటారు ఇప్పుడు విన్నారు. వస్తుందా? వస్తలేదా? వెరీ గుడ్, ఓకే, రైట్. జై తెలంగాణ. సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ మన ఆర్మూలో జరుపుకోవడం, దాంట్లో నిజామాబాద్ జిల్లా బాలుల జట్టుకు ప్రథమ స్థానం రావడం, అలాగే నిజామాబాద్ బాలికల జట్టుకు సెకండ్ ప్లేస్ రావడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్, పార్టిసిపేట్ అయిన టీమ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. 72వ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 బాలుర టీములు, అదేవిధంగా
ఇన్ తెలంగాణ 9 జిల్లాల బాలుర టీంలు, అదేవిధంగా 8 జిల్లాల బాలికల టీంలు ఈ టోర్నమెంట్కు రావడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్ ద్వారా ఇందులో నుండి మెయిన్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పంపడం జరుగుతుంది. జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాయిలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ టోర్నమెంట్ ద్వారా ఎంపికైనటువంటి తెలంగాణ జట్టుకు సన్నద్ధత శిబిరాన్ని త్వరలోనే మరి హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ సన్నద్ధత శిబిరం నుండి తెలంగాణ జట్టుకు 10 మంది బాలుర ఫిట్నెస్ జట్టును, అదేవిధంగా 10 మంది బాలికల జట్టును సిద్ధం చేసి జాతీయ స్థాయి క్రీడాకుండా పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి మాకు అవకాశం, ఈ గ్రౌండ్స్ మరియు అకామిడేషన్, పిల్లలకు అకామిడేషన్ కల్పించినటువంటి ఆల్ఫోర్స్ నరేంద్ర విద్యాసంస్థలకు, అదేవిధంగా మా టోర్నమెంట్కు సహకరించిన అన్ని రకాలుగా సహకరించినటువంటి వ్యక్తులందరికీ మా యొక్క నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి నా